బీజేపీ పార్టీలో ఇప్పుడు చేరికల పర్వం కొనసాగుతూ ఉంది. ఖమ్మం నుంచి సుధీర్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. అసలు వారి ఉద్దేశం ఏందని చెప్పేసి వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, మీ ప్రస్తావన ఏంటి? అసలు బీజేపీ పార్టీలో చేరడానికి అసలు మెయిన్ కారణం ఏంటి? అసలు ఒకటమ్మా, దేశంలో బలమైన పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. దాంట్లో పనిచేయడానికి ఇష్టపడి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దానికి ఒక ముఖ్యమైన కారణం నేను ఒకటి సింపుల్గా చెప్పగలను. అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ఎంతో సున్నితమైనటువంటి జటిలమైనటువంటి అయోధ్య సమస్యను పరిష్కరించి అక్కడ దివ్య భవ్య మందిరాన్ని నిర్మిస్తే దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం ఒక ప్రతినిధి పంపించే పరిస్థితి కూడా చేయలేదంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పు చేసిందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అదొక రీజన్ చెప్పి నేను భావిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో స్టేట్ ఆఫీస్లో జాయిన్ కావడం జరిగింది. ఇట్లా చాలా విషయాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో ఎన్నో సున్నితమైన జటిలమైన 7 దశాబ్దాల పాటు సమస్యను ఎదుర్కొన్నటువంటి కాశ్మీర్ సమస్యను కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిష్కరించి ఈ దేశాన్ని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దే దాంట్లో భాగంగా పరిపాలన చేస్తుంది. దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. సార్, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆల్రెడీ కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలతో ముందుకెళ్తుంది, మీరు పార్టీలో జాయిన్ అయ్యారు, అంటే మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే ప్రజల్లోకి మీరు ఏ అంశాలు తీసుకొని ముందుకెళ్ళగలుగుతారు? ఈరోజు రాష్ట్రం చాలా ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చాలా డ్యామేజ్ చేసిపోయింది రాష్ట్రాన్ని ఆర్థికంగా. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అసాధ్యమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి వాటిని అమలు చేసే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో చాలా గడ్డుకాలంగా ఉంది, కాబట్టి వాళ్ళు పరిష్కరించే పరిస్థితి లేదు. ఈ పరిపాలన ఈ రాష్ట్రంలో అంత సాఫీగా జరిగే పరిస్థితి లేదు. భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చాలా మెజారిటీ సీట్లు ఈ రాష్ట్రంలో విజయం సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మూడోసారి బీజేపీ నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఏర్పడబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు రాహుల్ గాంధీ ఖచ్చితంగా పీఎం అవుతాడని, మరి మీ ఆలోచన ఎలా ఉంది, పార్టీ ఉద్దేశం ఎట్లుంది? గతంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 52 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేదు కాంగ్రెస్ పార్టీ. ఈసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశం మొత్తంలో కూడా కనీసం 30 నుంచి 40 సీట్లు వస్తాయా రావా అనే సందేహం కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో నాయకుల్లోనే ఉంది. కాబట్టి పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశంలో రోజు రోజుకు క్షీణించిపోతుంది, అధికారం రావటం అసాధ్యం. మన జీవితకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ ప్రధానమంత్రిగా మోడీ గారే వస్తారని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ నరేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.